కేంద్ర సర్కార్ 29 రూపాయలకే కిలో బియ్యం ఇస్తున్నటువంటి వార్త ఆల్మోస్ట్ ఒక 4-5 రోజుల నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కేంద్రీయ భండార్ అన్నారు, నాఫెడ్ అన్నారు, ఇంకో ప్లేస్ కూడా అన్నారు. కానీ అసలు అవి ఎక్కడున్నాయి, సెంటర్స్ ఎక్కడున్నాయి, అసలు అందుబాటులో ఉన్నాయా లేదా, ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి తెలియకుండా పోయింది. బట్ సర్చింగ్ అయితే కొనసాగుతోంది, చాలామంది సర్చ్ చేస్తున్నారు, వాళ్ళకున్నటువంటి సోర్స్ ద్వారా కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ రియల్లీ చాలామందికి తెలియట్లేదు. ఓన్లీ వార్తలల్లో లేదంటే ఎక్కడన్నా సైట్లల్లో ఇక్కడ అందుబాటులో ఉంటుంది అన్న మాట మాత్రమే వినిపిస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో అసలు ఎక్కడుంది ఏంటి అనేది చాలా మట్టికి తెలియదు. అందుకే సెంటర్ని కనుక్కొని ఇక్కడికి రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనం అక్కడే ఉన్నాం. ఇది కేంద్రీయ భండార్. సో మనం చూడొచ్చు, సబ్సిడీ ప్రైస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సర్కార్సే రసోయి తక్ భారత్ ఆటా, హోల్ వీట్ ఫ్లోర్ ఈజ్ 275 రూపీస్ పర్ కేజీ, 27.50 అంటే 275 రూపీస్కి 10 కేజెస్ ఆఫ్ బ్యాగ్ ఇక్కడైతే అందుబాటులో ఉంది. బట్ రైస్ అందుబాటులో ఉందా లేదా అనేది అయితే ఇంకా తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి, ఈ బ్యాగ్స్ చూడొచ్చు మనం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఆట అందుబాటులో ఉంది, అంటే గోధుమ పిండి మాత్రమే అందుబాటులో ఉంది. అసలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ అంటే కొనుక్కోవడానికి వచ్చారు కాబట్టి ఒక్కసారి నేను వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నెల్లూరు నుంచి వచ్చామండి, వేరే ఫంక్షన్ గురించి వచ్చాము. అచ్చా, ఓకే. ఇక్కడ అదే సబ్సిడీలో ప్రధానమంత్రిది ఏదో స్కీమ్ ఉంది అంటే చూద్దామని వచ్చామన్నమాట. అచ్చా, ఓకే. సో ఇది ఓన్లీ ఇక్కడ ఆట మాత్రమే అందుబాటులో ఉంది అంటున్నారు. మీరు రైస్ కోసం వచ్చారా? మేము రైస్ కోసం వచ్చామండి. అచ్చా, ఓకే. మీకు ఎలా తెలిసింది అంటే వార్తలు ఫాలో అవ్వడం సోషల్ మీడియా ద్వారానే తెలిసింది. అచ్చా, ఓకే. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇక్కడ సెంటర్ ఇక్కడ ఉంది అని ఎట్లా తెలిసిందమ్మా? యాక్చువల్గా వాళ్ళు సోషల్ మీడియాలో కేంద్రీయ బ్రాంచెస్ పెట్టారనమాట. దాని ద్వారా మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అంటే ఆట రెడీగా ఉంది. మేము యాక్చువల్గా బియ్యం గురించి వచ్చాము కాబట్టి. ఇంకేమేమి అందుబాటులో ఉంటాయి అనేది ఐడియా ఉందమ్మా? ఐడియా అయితే ఉందండి. ఏదో శనగపప్పు ఉందన్నారు, బియ్యం ఉందన్నారు, ప్లస్ ఆట ఒకటి ఉంది అన్నారు. ఓకే, ఇప్పుడు 275 రూపీస్కి 10 కేజెస్ ఆఫ్ ఆట మ్యామ్, అంటే బయట మార్కెట్కి ఇక్కడ మార్కెట్కి ఎంత డిఫరెన్స్? చాలా, అంటే హాఫ్ ఉన్నట్టే కదండి. అవును, యాక్చువల్గా మనకి మెయిన్ జీలకర్ర మసూరాలు మెయిన్ ఫైన్ క్వాలిటీ తినాలి అంటే 60 రూపీస్ లేదే బియ్యం లేదండి. అవును, అది కూడా ఫస్ట్ మేము ఇక్కడ ప్రధానమంత్రి యోజన కింద ఇట్లా ఈ స్కీమ్ ఉంది అని తెలిస్తే మంచి క్వాలిటీ ఉంటుంది అనే ఒక దీంతో ఇక్కడ వచ్చామన్నమాట. ఇంకా బియ్యం ఇక్కడ అవైలబుల్ ఇంకా రాలేదు అని చెప్పి అన్నారు. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు అంటే చెప్పడం మాత్రం చాలా బాగుంటుందని అనుకుంటున్నామండి. బాగుంటుంది కాబట్టే కదా ఇక్కడ దాకా రాగలిగాం. ఫస్ట్ మోడీది కాబట్టి మేము ఇక్కడ వస్తే మంచి క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి వచ్చాము. ట్రై చేద్దాం ఒకసారి ఫస్ట్ టైం అని చెప్పేసి వచ్చాము. కాకపోతే ఇక్కడ అంటే మేము నెల్లూరుకి కాబట్టి ఇంకా మాకేమన్నా కొరియర్ సర్వీస్ ఉందేమో అని కూడా అడుగుదాము అని చెప్పేసి రెగ్యులర్గా తీసుకోవడానికి. అంటే మెయిన్ సిటీస్లో అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇంకా మనకి పల్లెటూళ్ళు అంటే నెల్లూరు దగ్గర కొంచెం అది పల్లెటూరు కాబట్టి అక్కడ దాకా మనకి అందుబాటులో రాకపోవచ్చు ఇంకా స్టార్టింగ్ కాబట్టి. మెయిన్ సిటీలో అయితే మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి మేము ఎటు ఇక్కడ ఫంక్షన్ గురించి అని వచ్చాం కాబట్టి తీసుకొని వెళ్దాము అని అనుకుంటాను. అచ్చా, ఓకే. ఇక్కడ ఏమన్నా ఐడెంటిటీ కార్డు లేకపోతే అట్లా ఏమన్నా అడుగుతారని ఏమన్నా ఐడియా లేదండి? ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారనమాట. ఏం లేదు. ఓకే, సో ఇంత హై ప్రైజెస్లో మోడీ సర్కార్ ఇట్లా 29 రూపాయలకి బియ్యం ఇవ్వడము అందరికీ ఇవ్వడం మంచిదా లేదంటే నిజంగానే అంటే కొంచెం ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు కొనుక్కోకుండా ఉంటే మంచిదా? అలా అని కాదండి, ఎవరు అందరికీ అందుబాటులో ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి కనిపిస్తుంది. అచ్చా, ఓకే. అట్లయితే అందరికీ అందుబాటులో ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎస్ అండి, ఓకే. యా, ప్రస్తుతం మనం ఉంది కేంద్రీయ భండార్. మేడం అయితే నెల్లూరు నుంచి వచ్చారు ఒక ఫంక్షన్ కోసం. యా, ఇక్కడ ఎట్లాగూ కేంద్రం అందుబాటులో ఉంది కాబట్టి చలో ఏం దొరుకుతుంది ఒకసారి చూసి వెళ్దామన్న మాటతోని తను వచ్చారట. బట్ ఇక్కడనైతే ఓన్లీ గోధుమ పిండి మాత్రమే ఉంది. బట్ ఇంకా అందరూ ఎదురు చూస్తున్నట్టుగా 29 రూపాయలకే కేజీ బియ్యం అన్నటువంటిది ఏదైతే ఉందో ఇంకానైతే అందుబాటులో లేవు. అండ్
ఇంకా ఏం దొరుకుతున్నాయి అనేది కూడా చాలా మందికి ఐడియా లేదు. యాక్చువల్లీ మ్యామ్ జర కోపంలో ఉన్నారు, ఏమనుకోకూడదు. యా దట్స్ ఫైన్ మ్యామ్. ఏముంది మ్యామ్, యాక్చువల్లీ మీరే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటలేరు, అందుకే మేమే వచ్చినాం మీకు. అసలు అందరికి తెలవాలి కదా అన్నట్టు కదా, ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. నేను ఏమైనా ఏమైనా తిడతారా మ్యామ్? ఏముంది, ఇన్ఫర్మేషన్ కదా ఇస్తున్నాం. ఉండాలి మ్యామ్ సార్ కి చెప్పండి. ఓకే, ఏం లేదు మ్యామ్. యాక్చువల్లీ మీ దగ్గర రన్నింగ్ లో ఉంది, చెన్న ఉంది. ఓకే ఓకే, అంతే. రైస్ అయితే ఇంకా రాలేదు. ఓకే, ఎప్పుడు వస్తుంది మ్యామ్? మోస్ట్లీ రావచ్చు, అంతా రావచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఓన్లీ, అంటే మన హైదరాబాద్లో కనిపిస్తున్నాయి ఓన్లీ 3 సెంటర్స్ మ్యామ్, అంటే కేంద్రీయ భండార్ అని చెప్తున్నారు. కేంద్రీయ భండార్స్ అసలు ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో? ఇది ఒకటేనండి. ఒకటే ఉందా హైదరాబాద్ మొత్తంకి, తెలంగాణ మొత్తంకి? ఆర్ యూ షూర్ మ్యామ్? అవునండి. మరి ఎట్లా మా ఇంతమంది ఒకటేసారి దాడి చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? పంపిస్తున్నామండి మేము ఏరియా బట్టి. అచ్చా ఓకే, ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయిన కాడికి వెళ్ళిన కాడ నుంచి మేము టాటా ఏసీ అని చెప్పి లోడ్ నింపి మొబైల్ వన్స్ అని లోడ్ పంపిస్తున్నాం ప్రతి ఎక్కువ ఏరియాకి. ఎప్పుడు వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి? కాలనీస్కి వెళ్తున్నాయండి, కాలనీస్లో పికప్ అన్నీ కూడా వెళ్తున్నాయి, కొన్ని తీసుకుంటున్నారు. అచ్చా ఓకే, అంటే మొబైల్ వ్యాన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అటా ఎప్పుడైతే మనకి అలాట్మెంట్ అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొబైల్ వ్యాన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అచ్చా ఓకే, ఇప్పుడు ఆటా ఒక్కటైతే ఇప్పుడు అందుబాటులో ఉంది మ్యామ్? అవునండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చెన్న కూడా మొన్నటి దాకా ఉంది. అచ్చా టుడే, ఇప్పుడు మొన్న ఇంకా 2 డేస్లో మళ్ళీ స్టాక్ వచ్చేస్తుంది. అచ్చా ఓకే, స్టాక్ ఎంత వస్తుంది మ్యామ్ ఇన్ జనరల్లీ మీకు? మాకా ప్రెసెంట్ మేము మాకు అలాట్మెంట్ మాకు ఎంత వస్తే అంత పంపిస్తున్నాం మేము. అదే అంటే జనరల్లీ ఫర్ ఎన్ ఇన్ఫర్మేషన్ కోసం మ్యామ్. ఎస్ కమ్ సార్. ఇప్పుడు ఇది మనకి ఏంటంటే భారత్ దాల్, భారత్ ఆటా అని 2 వచ్చాయండి. భారత్ రైస్ అనేది తెలంగాణకి అలాట్మెంట్ అవ్వలేదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని, అంటే కొన్ని స్టేట్స్కి అయింది కొన్నిటికి అవ్వలేదు. మనకి 2005 కానీ ఎఫ్సీఐలో రైస్ లేవు, అందుకని వాళ్ళు మనకి ఇవ్వలేదు అనమాట అండి. అది ఇచ్చాక రైస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడేమో మనకు ఆటా వచ్చి ఒక 2000 టన్స్ వచ్చింది, అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందండి. మళ్ళీ అలాట్మెంట్ వస్తుంది, వచ్చాక మళ్ళీ అమ్ముతాం అండి అది. ఇప్పుడు సార్ అందరికీ అందుబాటులో ఉండబోతోంది ఇవన్నీ కూడా అన్న మాట చెప్పారు సార్. సో చాలామంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎక్కడ ఏంటి. ఈ ఆట మేము చాలా మొబైల్ వ్యాన్స్లో అమ్ముతున్నాం, రిటైల్ స్టోర్స్లో ఉంటుందండి. మా మిల్లర్స్ అమ్ముతున్నారు, వాళ్ళు రిటైల్ సేల్స్ చేస్తున్నారు. తర్వాత మేము కౌంటర్ ఇక్కడ పెట్టాం. తర్వాత ప్రతిరోజు కూడా 4-5 మొబైల్ వ్యాన్స్ తిరుగుతాయి అన్నమాట అండి. తిరిగి అన్ని ఏరియాస్లో ఎవరైనా అడిగితే ఫలానా, ఇప్పుడు మీరు ఏదైనా ఉందనుకోండి మీ ఏరియాకి పంపించమంటే మేము మొబైల్ వ్యాన్ రేపు పంపిస్తాం. మేము ఇక్కడ నోట్ చేసుకుని మొబైల్ వ్యాన్ పంపిస్తాం అనమాట అండి. అలా పంపిస్తాం సార్. ఎవరు రిక్వైర్మెంట్ మాకు ఉంది అని ఎట్లా అప్రోచ్ కావాలి మీకు? మాకు ఫోన్ చేస్తాను మేడం, మాకు ఫోన్స్ వస్తున్నాయి. ఫోన్స్ వచ్చి ఎవరైనా ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం మేడం వాళ్ళకి. అలా కాకుండా మేము మార్కెట్లో కూడా అమ్ముతున్నాం మామూలుగా. ఎక్కడ మార్కెట్లో? మామూలుగా ఎక్కడ ఓపెన్ మార్కెట్లో కూడా దొరుకుతుంది మీకు. ఎక్కడ సార్? రిటైల్ స్టోర్స్లో అండి. వేరే రిటైల్ మార్కెట్ ఎక్కడైనా కొన్ని షాప్స్కి అది మేము ఇస్తాము, అక్కడ దొరుకుతుంది మేడం. ఎస్ సార్. సార్ అట్లా కాకుండా, అంటే వేగ్గా కాకుండా పర్టికులర్గా ఎక్కడ దొరుకుతుంది అనేది చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు సార్. అంటే పర్టికులర్ అంటే ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే మేడం, మనకు వచ్చింది క్వాంటిటీ ఓన్లీ 2000 టన్స్. 2000 టన్స్ అనేది ఓన్లీ మన హైదరాబాద్లో ఒక పార్ట్ కూడా చాలదు. మా దగ్గరకు వచ్చిన కాడ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఎక్కువ వచ్చిందనుకోండి మేము ఇంకా ఎక్కువ చేస్తాం. ఇప్పుడు చెన్నదాలు ఉందనుకోండి, మీరు ఎన్ని సూపర్ మార్కెట్కి వెళ్ళినా దొరుకుతుంది. చెన్నదాల్ రిలయన్స్ చూడండి, రిలయన్స్లో దొరుకుతుంది మీకు. భారత్ దాల్ అలా ఏ షాప్లో చూసినా దొరుకుతుంది మీకు. అచ్చా అవునా? 60 రూపీస్కి అవైలబుల్ అండి. అచ్చా ఓకే. అలా దీన్ని చేయడానికి ఏంటంటే మా దగ్గర క్వాంటిటీస్ లేవు, క్వాంటిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అప్పుడు చేస్తారండి. అచ్చా ఓకే. ఇదేంటి చెన్నదాలు ఏంటంటే లక్షల క్వాంటిటీస్ ఇచ్చారు, అందువల్ల మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అచ్చా ఓకే. ఇప్పుడు బాగా మార్కెట్ అవుతుంది, అందరు ఎదురు చూస్తుంది. బయటనేమో 60-70 రూపాయల రైస్ ఉంది, 29 రూపాయలకే మీరు ఇస్తున్నారు కాబట్టి. రైస్ మన తెలంగాణలో అలాట్మెంట్ లేదండి. ఒక సింగిల్ అంటే మేము ఒక్కలే కాదు, మాకు లాంటి ఏజెన్సీస్ ఏంటంటే గవర్నమెంట్ ఏజెన్సీ 3 ఉన్నాయండి. ఒకటి కేంద్రీయ భండారు, ఎన్సీసీఎఫ్ అండ్ నాఫెడ్. ఈ 3 కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్. ఎవరికి కూడా ఇక్కడ మనకు తెలంగాణలో అలాట్మెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ లేదు రైస్. ఎఫ్సీఏలో రైస్ ఉంటే ఏంటంటే దొడ్డు బియ్యం ఉంటాయి కదా, ఆ దొడ్డు బియ్యమే ఇస్తారు మనకి. ఏదైతే రేషన్ షాప్స్కి ఇస్తారు, మీరు అనుకున్నట్టుగా సన్న బియ్యం రాదు. అదే షూర్ అండి, అదే చెప్తున్నా. మీరు అనుకున్నట్టుగా ఏదో 60 రూపీస్ రైస్ వస్తుంది అనుకుంటున్నారు. చెప్పడం అట్లనే చెప్తున్నారు కదా సార్? నేను చెప్తాను కదండి, దీని ప్రాసెస్ ఎట్లా అంటే మనకి దొడ్డు బియ్యం ఇవ్వతుంటే అవి ఇస్తారు, రా రైస్. దాన్ని రా రైస్ అంటారు. దాన్ని ఏంటంటే మేము దాంట్లో 25% నూకలు ఉంటాయి. ఆ నూకల్ని ఏం చేస్తామంటే మనం 5% తగ్గిస్తాం. తగ్గించి దాన్ని సిల్కీ పాలిష్ పెడతారు, అంటే చూడడానికి కొంచెం మీకు బాగుంటుంది రైస్. ఆ రైస్ని మీకు 29కి అవైలబుల్ చేస్తున్నారు అది. అంతేగాని మీరు అనుకున్న సోనా మసూరి 60 రూపాయల రైస్ మీకు 30కి రావడం జరగట్లేదు. అదే అవునా? మరి చెప్పడం మాత్రం లేకపోవడానికి
స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటారా సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్? స్టేట్ సెంట్రల్ కాదండి, ఇక్కడ ఎఫ్సీఐలో స్టాక్స్ లేవు సార్. ఇక్కడ ఎఫ్సీఐ ప్రొక్యూర్ చేసేది స్టేట్ నుంచే ప్రొక్యూర్ చేయాలి కదా? అలా కాదండి, అలా కాదు. ఇది ఎఫ్సీఐ ఏంటంటే వీళ్ళ దగ్గర రైతుల దగ్గర తీసుకుంటుంది రైసు, తీసుకుని వాళ్ళు స్టాక్ చేస్తారు. నేను మొన్న కనుక్కున్నప్పుడు కూడా ఎఫ్సీఐ వాళ్ళు ఏమన్నారంటే ఇంత 2 మంత్స్ బ్యాక్ కూడా వాళ్ళ దగ్గర 5-6 వేలు ఉండేవి, కర్ణాటక పంపించేస్తారు ఎఫ్సీఐకి, అక్కడ రిక్వైర్మెంట్ ఉండి. ఇది ఏంటంటే ప్రజలకి అనేది ఈ స్కీమ్ అనేది ఇప్పుడు వచ్చింది సార్, ఎఫ్సీఐ అనేది ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు రెగ్యులర్ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర స్టాక్స్ లేవంతే. ఇప్పుడు దానికి ఏంటంటే వాళ్ళు హెడ్ ఆఫీస్కి రాస్తున్నారు, వాళ్ళు ఒకవేళ వేరే స్టేట్ నుంచి కానీ షిఫ్ట్ చేసుకోగలిగితే మనం ఇక్కడ అవైలబుల్ చేయొచ్చు. మాకు అయితే 2000 అలాట్మెంట్ ఉంది, మాకుంది, ఎన్సీసీఎఫ్కి ఉంది, నెఫెడ్కి ఉంది. 2000 రైస్ కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర స్టాక్ లేక మేము స్టార్ట్ చేయలేదు సార్. అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఎఫ్సీఐ మీద డిపెండ్ మేడం, మనకు తెలియదు. వాళ్ళు ప్రొక్యూర్ అయినా చేయాలి లేదంటే వేరే స్టేట్ నుంచి ఎక్కడైనా ఉంటే అడిషనల్ ఉంటే వాళ్ళు షిఫ్ట్ చేసుకోవాలి. అంటే ఇది యాక్చువల్ ఏంటంటే ఇంతకుముందు రైస్ అనేది ప్యాడీ అనేది ఓన్లీ ఎఫ్సీఐ ప్రొక్యూర్ చేసేది సార్. ఇప్పుడు అలా కాకుండా ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రొక్యూర్ చేసుకుంటున్నారు, మన స్టేట్లో వచ్చి సివిల్ సప్లై వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు. అందువల్ల వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఎఫ్సీఐలో లేవు. అది ఇది సెంట్రల్ స్కీమ్ కాబట్టి వాళ్ళు ఎఫ్సీఐని వాడతారు కానీ ఈ సివిల్ సప్లైస్ని వాడలేరు. సార్ అడ్వర్టైజ్మెంట్ ఏమో ఎక్కువ ఉంది, అసలు మీ దగ్గర స్టాకే లేదు, మరి ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది అని అన్నారు. ఆన్లైన్లో ఫర్దర్గా సార్ వచ్చిన తర్వాత ఉంటుందా? ఆన్లైన్లో అంటే ఈ స్మాల్ క్వాంటిటీస్ చేయలేము మేడం. ఏదైనా బల్క్ వస్తే మనకి 20,000-30,000 టన్నులు వస్తే చేయొచ్చు, కానీ ఏదో 1 టన్ 1,000-2,000 అంటే ఎంత అండి, 2 నిమిషాలు అయిపోతుంది. ఓకే, తెలంగాణ మొత్తంగా ఉన్నది ఓన్లీ 3 సెంటర్స్ మాత్రమే అంతేనా సార్? 3 సెంటర్స్ కాదు, 3 ఏజెన్సీస్. ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ మార్కెటింగ్ దీంట్లో మార్కెట్ చేస్తారు, వాళ్ళు రిటైల్ మార్కెట్ ద్వారా చేస్తారు, మొబైల్ వ్యాన్స్ ద్వారా చేస్తారు, అదనమాట. మేము వచ్చి మేము మొబైల్ వ్యాన్స్ రన్ చేస్తాం, అలానే త్రూ రిటైల్ అవుట్లెట్స్ కూడా అమ్ముతున్నాం మేము, అలానే వాళ్ళు కూడా ఎన్సీసీఎఫ్ నెఫెడ్ కూడా అమ్ముతారు. ఓకే, మొబైల్ వ్యాన్ ద్వారా మరి ఏం అమ్ముతున్నారు సార్? ఇదే ఆట ఒకటే, ఆట దాల్ కూడా మేడం, రెండు కూడా అమ్ముతున్నారు. మరి ఇక్కడ మాత్రమే ఓన్లీ ఆట మాత్రమే ఉంది? దాల్ అయిపోయింది మేడం, 2 డేస్ బ్యాక్ అయిపోయింది, మళ్ళీ తెప్పి దాలకి మాకు లేదు ఇక్కడ అలాట్మెంట్, మేము వేరే ఏజెన్సీ తెచ్చి ఇక్కడ మేము సేల్ చేస్తాం. కస్టమర్కి 2 వచ్చినప్పుడు 2 అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంలో అది కూడా ఇస్తాం. యాక్చువల్ అది మాది కాదు, వేరే వాళ్ళు తెచ్చి మేము అమ్ముతున్నాం. సార్, ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా బియ్యం ఏమో మీరు మంచి సన్న బియ్యం వస్తున్నాయేమో అని అనుకుంటున్నారు, అది కాదు అన్నారు. మరి అట్లనే ఆట కూడా అంతేనా? ఆట మంచిదే, ఆట బాగుంటుంది మేడం. ఆట చెక్కి ఆట అంటారు దీన్ని. ఎట్లా అంటే మనకి, మేము కూడా మా ఇంట్లో వాడుతున్నాను నేను కూడా, ఆట బాగుందండి, ఆట డెఫినెట్గా బాగుంది. ఇది ఏంటంటే మనకి మార్కెట్లో వచ్చి లూజ్ ఆట వచ్చేసరికి 38-35 అలా ఉంటుంది మేడం. మనం ఏంటంటే ఇక్కడ చీప్ గా ఇస్తుంది అది. 27 శనగపప్పు, శనగపప్పు మార్కెట్లో మీకు 75 రూపీస్ ఉంది. ఓకే, 72-75 ఉంది, మన 60 రూపీస్ కమ్మ. బాగుంటుందా పోనీ శనగపప్పు? చాలా బాగుంటుంది మేడం శనగపప్పు, క్వాలిటీ వైజ్ నో ఇష్యూ మేడం. రైస్ కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది, కాకపోతే మనకి ఇక్కడ వచ్చే దొడ్డు బియ్యం వస్తాయి అంతే. దాన్ని సిల్కీ పాలిష్ చేసి నూకలు తగ్గించి ఇస్తారు అది. ఓకే, అసలు ఎన్ని ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంటాయి సార్ మీ ఏజెన్సీస్ ద్వారా? ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చింది అంటే 3 మేడం, భారత్ దాల్, భారత్ ఆట. భారత్ దాల్ అంటే మళ్ళీ కందిపప్పు అనుకున్నారు, అది శనగపప్పు. నెక్స్ట్ ఏమో ఇది వచ్చి మాత్రం ఆట, నెక్స్ట్ రైస్, అంతే. ఇవి 3 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్ ఇంట్రడ్యూస్ బై గవర్నమెంట్. ఓకే, అందరూ అయితే ఎదురు చూస్తున్నారు సార్ రైస్ ఎప్పుడు వస్తాయా అని. అది వచ్చాక మా ఇంట్లో కూడా చూస్తున్నారు, వాళ్ళు ఏదో సన్న బియ్యం వస్తాయి అనుకుంటే నేను చెప్తున్నా కూడా వింటలే మా ఆవిడ, లేదు మీరు అత్తండి చూద్దాం అంటున్నారు. ఎందుకంటే ఆట తీసుకెళ్ళాను, బాగుంది ఆట. ఓకే, డెఫినెట్ గా బాగుంది, క్వాలిటీ వైజ్ నో ఇష్యూ మేడం, క్వాలిటీ బాగుంది. అచ్చా, ఓకే. సరే సార్, ఇప్పుడు ట్రై చేద్దాం అనుకునేట వాళ్ళకి ఒక్కసారి ఇస్తారా 5 or 10 kgs? నేను సార్లు వచ్చినా ఇస్తాను మేడం, కాకపోతే వచ్చినప్పుడల్లా వాళ్ళకి 1 బ్యాగ్ 2 బ్యాగ్లు అలా ఇస్తున్నాం, కానీ ఎక్కువ క్వాంటిటీస్ ఇవ్వట్లేదు. నేను ఒకళ్ళే వెళ్ళి 100 kgs తీసుకెళ్ళిపోయాను అనుకోండి, మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. మనకి ఎందుకంటే క్వాంటిటీయే తక్కువ ఉంది అలాట్మెంట్, అందువల్ల వచ్చిన వాళ్ళందరికీ కంపల్సరిగా 1 బ్యాగ్ ఇస్తాం. చెనాదాలు కావాలంటే 2-3 ప్యాకెట్లు ఇస్తాం, నో ప్రాబ్లం. రైస్ కూడా వచ్చినప్పుడు కంపల్సరీ 1 బ్యాగ్ అయితే ఇస్తాం అందరికి. ఎస్, ఓకే. సో ఇది అనమాట, థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద అది ఇది పక్కా ఇన్ఫర్మేషన్. అందరు ఎవరైతే సర్చ్ చేస్తున్నారో బియ్యం వచ్చాయా, భారత్ రైస్ వచ్చాయా, లేకపోతే ఇంకేం ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయా, ఆన్లైన్లో ఉన్నాయా, ఆఫ్లైన్లో ఉన్నాయా, ఇట్లా చాలామంది అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. బట్ నేను ఇప్పుడు ఉంది కేంద్రీయ భండార్, అంటే కేంద్ర సర్కార్కి సంబంధించిన ఏజెన్సీలనే ఉన్నా. ఓన్లీ ఆట మాత్రమే అందుబాటులో ఉంది, రైస్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా పూర్తిగా ఇంకా అయితే వీళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు.
అది వచ్చాక డెఫినెట్లీ బాగుంటుందా లేదా చెక్ చేయడానికైనా డెఫినెట్లీ అందరూ ట్రై చేయబోతున్నారు. అయితే 29 రూపాయల రైస్ ఏదైతే కేజీకి ఇస్తున్నారో అదేం ఫైన్ రైస్, సూపర్గా తినే అంత అయితే బాగుండదు. మీరు అనుకున్నట్టుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న సోనా మసూరి ఆర్ సన్న బియ్యం ఏదైతే ఉంటుందో అది అందుబాటులో ఉంటుంది అనుకుంటున్నారు. బట్ నో, ఇది అలా ఉండదు. కొంత దొడ్డుగా ఉంటుంది అండ్ దాన్ని పాలిష్ చేసి కొంత అంటే తింటామా లేదా అన్న డౌట్తోనే ఉండే అవకాశం ఉంది అన్నటువంటిది అయితే ఇన్ఫర్మేషన్ అంతోంది. సో డెఫినెట్లీ అందరూ అయితే ట్రై చేస్తారు. బట్ ఇప్పుడైతే భారత్ రైస్ అయితే అందుబాటులో లేదు, జస్ట్ చనా దాల్ అండ్ ఆటా మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి.